నా పేరు సర్వేష్ చార్జి. ఈ గుడికి నేను అర్చకుడిని. ఈ గుడి చారిత్రాత్మకమైన గుడి అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇది కాకతీయ రాజులప్పటి నుంచి అమ్మవారు ఇళ్ళమ్మ తల్లి ఇక్కడ వెలిసింది. తర్వాత ఇక్కడ మన ముస్లిమ్స్ పరిపాలన వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ పీరియడ్లో అక్కన్న మాదన్న అనేసి తెలుగు మినిస్టర్స్ ఉండే వాళ్ళు కట్టించారు గుడి, పర్మనెంట్ గుడి. అక్కడ నుంచి అప్పుడు ఆల్మోస్ట్ 950 సంవత్సరాలు గుడి చరిత్ర అనమాట. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ బోనాలు ఈ గుడిలో జరుగుతుంది. తర్వాత సికింద్రాబాద్, తర్వాత లాల్ దర్వాజా, మిగతా అన్ని రోజులు నెల రోజులు ఆషాఢ మాసంలో నెల రోజులు ఇక్కడ జరిగిన తర్వాత లాస్ట్ ముగింపు కూడా ఇదే గుడిలో అవుతుంది. ఇక్కడ నెల రోజులు ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం ఇక్కడ బోనాలు జరుగుతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి వారం ఒక్కొక్క ఏరియా నుంచి, అంటే సిటీలో ఉన్న ఒక్కొక్క ఏరియా నుంచి తొట్టెలో ఊరేగింపుతో ఇక్కడ అమ్మవారికి బోనము ప్లస్ ఇంకా అన్ని వాళ్ళ మొక్కులు, బోనము, ఒడిబియాలు, చీరలు అన్నీ అమ్మవారికి సమర్పిస్తుంటారు అన్నమాట. ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన కేసీఆర్ ఇక్కడ గుడికి చాలా అరేంజ్మెంట్స్ చేపిస్తున్నారు. ప్లస్ ఇక్కడ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన ఈఓ గారు మహేంద్ర కుమార్ గారు, ప్లస్ ఇక్కడ ట్రస్ట్ కమిటీ నియమించారు ఇప్పుడు శేఖర్ యాదవ్ గారు, ప్లస్ గుడి యొక్క వృత్తులకు పని వాళ్ళు కూడా ఉన్నారు సాయిబాబా గారు. ఇక్కడ అందరూ ఇక్కడ బోనాలు జరిగే పీరియడ్లో అన్ని అరేంజ్మెంట్ చేశారు. మీరు చూస్తూనే ఉన్నారు, లైటింగ్ కానీ, వాటర్ బాక్స్ కానీ, తర్వాత అరేంజ్మెంట్స్, అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తారన్నమాట. ఇక్కడ భక్తులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ అంటే ఆదివారం, మంగళవారం, గురువారము ఇక్కడ ఆల్మోస్ట్ మా తాతగారు 1943 నుంచి ఇక్కడ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మా తాతగారు అక్కడ అర్చకుడులాగా చేశాడు. తర్వాత మా ఫాదర్ చేశారు. ఇప్పుడు నా 3rd జనరేషన్ ఇక్కడ. ఎండాకాలం పోయిన తర్వాత వచ్చే వర్షాకాలం, అప్పుడు ఆషాఢ మాసంలో ఇక్కడ అప్పుడు వర్షాలు ప్రారంభమైన తర్వాత చిన్నపిల్లలకు అనారోగ్యం పాల్గొవడం అంతా అలా జరిగిందనమాట. అప్పుడు అప్పుడు అమ్మవారికి మొక్కున్నారన్నమాట. ఇక్కడ ఇక్కడ మా పిల్లలకి, మా ఇంట్లో అందరూ ఆరోగ్యం, ప్లస్ ఇక్కడ అంతా పంట ఇవన్నీ మంచిగా చూసి మేము వచ్చి బోనం సమర్పించుకున్నాం. బోనం అనగా అంటే తల మట్టి కుండలో నైవేద్యం, అన్న బెల్లము, అన్నము, పరమాన్నం అది వచ్చి సమర్పించుకుంటారన్నమాట. వెదర్ చేంజ్ అయిన తర్వాత పిల్లలకు అనారోగ్యాలు పాలవుతారు. దానికి ఏంటంటే అమ్మవారు మా పిల్లలు చల్లగా చూసినందుకు మీకు తొట్టెలో సమర్పించుకుంటారన్నమాట. బెల్లము, అన్నము, జస్ట్ పరమాన్నం సమర్పించుకుంటారన్నమాట. అది కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, సైంటిఫిక్ కూడా మనకు మంచిగా. ఇవి యాపాకు కానీ, యాపాకు ఎక్స్ట్రా, యాపాకు అంటే జస్ట్ ఇవాళ రేపు హెర్బల్ యూజ్ చేస్తున్నారు. అప్పట్లో సైంటిఫిక్గా ఆరోగ్యం కూడా బాగుండాలనేసి యాపాకుతోటి దాంట్లో పెడితే చేస్తున్నారు.